హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రీ రైస్ ఈ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఇదేంటంటే ఈ వెబ్సైట్ ద్వారా ఇది ఒక ఈ వెబ్సైట్లో క్విజ్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ టాపిక్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ వీటి మీద క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చేస్తే 10 గ్రెయిన్స్ రైస్ వస్తుంది. అలా 1000 గ్రెయిన్స్ వచ్చిన తర్వాత ఈ సంస్థ వారు ఏం చేస్తారంటే పేదవాళ్ళకి ఆ అన్నాన్ని ప్రొవైడ్ చేస్తారు మీ తరఫున. అందులో గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్లో జాయిన్ అయ్యి మీరు చేయొచ్చు, ఇండివిజువల్గా చేయొచ్చు. అసలు ఇదేంటనేది చూద్దాం. ఫస్ట్ అబౌట్లోకి వస్తే ఇదేంటంటే ఈ సంస్థ 100% నాన్ ప్రాఫిట్, ప్రాఫిట్ గురించి కాదు, నాన్ ప్రాఫిట్గా జెన్యున్ ఇది. అంటే ద యునైటెడ్ నేషన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళ ఎయిమ్ ఏంటి అన్నది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి ప్రాసెస్ ఏంటి అన్నది ఈ అబౌట్లో డిస్క్రిప్షన్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇక్కడ రూమ్లోకి వస్తే ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నాను కదా, సబ్జెక్ట్స్లో చూపిస్తున్నాను. ఈ సబ్జెక్ట్స్లో మీకు టాపిక్స్ ఉండే ఐదర్ మీకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ అయితే ఇంగ్లీష్లో మీరు ఆడవచ్చు క్విజ్ అన్నది. వొకాబులరీ మీద, గ్రామర్ మీద, హ్యూమానిటీస్ అయితే దాని మీద, మ్యాథ్స్ మీద, లాంగ్వేజ్ లెర్నింగ్ మీద, కెమిస్ట్రీ మీద, జియోగ్రఫీ మీద, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీస్ ఇచ్చారు. సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంగ్లీష్ ఒక గ్రామర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రామర్ మీద ఒక కరెక్ట్ ఆన్సర్కి 10 గ్రెయిన్స్ వస్తాయి. ఇక్కడ చూసారా, ఒక రైట్ ఆన్సర్కి 10 గ్రెయిన్స్, 5 రైట్ ఆన్సర్కి 50 గ్రెయిన్స్. అలా ప్లే అండ్ ఫీడ్ హంగ్రీ పీపుల్, అలా ఆడడం వల్ల 10 గ్రెయిన్స్ రైస్ వస్తాయి. 1000 గ్రెయిన్స్ అయిన తర్వాత అవి పేదవాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ ప్రాఫిట్, ప్రాఫిట్ కాదు. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో బోర్ కొడుతుంది అన్నప్పుడు ఈ సైట్ ఓపెన్ చేసి ఆడితే మీకు ఒక అప్లై పెరుగుతుంది, అలాగే స్ట్రెస్ కానీ బోర్ కానీ పోతుంది, అలాగే మీ ద్వారా మీ సమయం ఇంకొకరికి అన్నం పెట్టే విధంగా మారుతుంది. ఇక్కడ సమయం అనేది ఆహారంగా మారుతుంది వేరే వాళ్ళకి. సరే, ఇది చూద్దాం. ఓకే, ఇది బాగుంది. ఇంగ్లీష్ గ్రామర్ ఆడడం వల్ల 30 గ్రెయిన్స్ వచ్చింది. మామూలుగా ఒక బ్లర్లో ఆడితే ఒకటే గ్రెయిన్ వచ్చింది, ఇందులో 30 గ్రెయిన్స్ వచ్చింది. సో రాంగ్ ఆన్సర్ అయితే మీకు పైన చూపిస్తుంది, రైట్ ఆన్సర్ అయితే గ్రెయిన్స్ వస్తాయి, అట్లా పైన గ్రీన్ మార్క్లో చూపిస్తుంది. ఇక్కడ ఏంటి, వాట్ ఇస్ ద కరెక్ట్, గో వెస్ట్ టు కాలిఫోర్నియా టు సీ ద పసిఫిక్ ఓషన్. సో ఇందులో ఏది కరెక్ట్ అనేది క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఇది కూడా రాంగ్ పెట్టాను, సారీ. రైట్ అయింది, సో 10 గ్రెయిన్స్ యాడ్ అయింది. ఇక్కడ చెప్పాను గ్రీన్ మార్క్లో వస్తుంది. ఓకే, మీరు లాగిన్ అవ్వచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ ఇందులో కొంచెం లాగిన్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే చెప్తానండి. ఇక్కడ సైన్అప్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీ డేటా అడుగుతుంది కదా. ఇక్కడ యూజర్ నేమ్, ఇమెయిల్ అడ్రస్, ఏజ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. లేదా మీకు మీకు వచ్చిన తర్వాత లాగిన్ బటన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు క్యాప్చర్ అవుతుంది, ఆ క్యాప్చర్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవే అవకాశం ఉంటుంది. ఓకే, సైన్అప్ నేను సైన్అప్ అవ్వలేదు, సైన్అప్ చేసి చేయొచ్చు. హోమ్లోకి వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీరు చూసారా ఈ అమౌంట్ అని చూస్తున్నారా, ఎన్ని గ్రెయిన్స్ అనేది
ఎస్టర్డే డొనేట్ అయినవి ఇక్కడ చూపిస్తున్నాను. ప్లేయర్స్ యాక్టివిటీస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.